సో మీ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? లెట్ అస్ సీ దేవర పుష్పటు సరిపోద శనివారం అగైన్ వివేకాత్రేయ నాని గారి ఫిలిం సింగం అజయ్ దేవగన్ సింగం త్రీ పొట్టేల్ పొట్టేల్ వెరీ నైస్ ఏ లైన్డ్ అప్ విత్ సమ్ స్ట్రాంగ్ మూవీ వెరీ బిగ్ ఫిలిమ్స్ అండి అన్ని కూడా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ దెమ్ క్రియేట్ అ వెరీ బిగ్ నేమ్ ఫర్ యూ మీరు హౌ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్ నెక్స్ట్ 10 ఏళ్ళలో మిమ్మల్ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు ప్రాబబ్లీ సంథింగ్ ఇన్ ఫిలిమ్స్ ఓన్లీ నాకు ఇది తప్పితే వేరేం తెలియదు నా వేరే చేయాలని కూడా లేదు సో ఐ వాంట్ టు బీ ఇన్ ఫిలిమ్స్ యాక్టర్గా ఐ ఫీల్ దట్ ఐ జస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఐ జస్ట్ స్టార్టెడ్ అనిపిస్తుంది ఎందుకు రీజన్ ఎందుకంటే సి ఐఎమ్ ఇప్పుడు నేను 45 46 అండి నాకు ఇప్పుడు దిస్ ఈజ్ ద ఏజ్ వేర్ మీకు నెక్స్ట్ వెళ్ళే కొద్దీ కూడా యూ గెట్ డిఫరెంట్ రోల్స్ యాక్చువల్లీ యూ స్లోలీ కన్వర్టింగ్ ఇన్ టు ఫాదర్ బాబాయ్ దట్స్ వేర్ ద యాక్చువల్ ప్లస్ క్యారెక్టర్స్ కానీ రకరకాల క్యారెక్టరైజేషన్స్ కానీ పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా ఐ థింక్ అసలు నా కెరీర్ ఇప్పుడే స్టార్ట్ అయిందని నా ఫీలింగ్ లుకింగ్ ఫార్వర్డ్ లైక్ ఎనీ టైమ్ 10 ఇయర్స్ అనే కాదు 25 ఇయర్స్ ఆఫ్ కెరీర్ ఇన్ సినిమా ఇండస్ట్రీ తర్వాత మళ్ళా ఇట్స్ అ ఫ్రెష్ బిగినింగ్ ప్రాబబ్లీ ఫ్రెష్ బిగినింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిమ్స్ లో ఉంటాను సో మీరు మూవీస్ లోనే కాదు వెబ్ సిరీస్ లో కూడా యాక్టివ్ గా ఇప్పుడు చాలా వాటిల్లో చేస్తున్నారు ఈ ఎక్స్పీరియన్స్ కి ఆ ఎక్స్పీరియన్స్ కి వాట్ డు యు థింక్ ఇస్ డిఫరెంట్ సి వర్క్ మోడ్ అంతా సేమ్ అండి నేను మొన్న యక్షిని అని చేశాను సి మొన్న రిలీజ్ అయిన హాట్స్టార్ లో ఆర్కా ఆల్ ప్రొడ్యూస్ చేశారు ఎఫర్ట్ వర్క్ మోడ్ అంతా కూడా సేమ్ ఏం డిఫరెన్స్ ఉండదు ప్లస్ మంచి క్వాలిటీ స్టఫ్ తో చేస్తున్నారు వెబ్ సిరీస్ కూడా ఇట్స్ నాట్ దట్ సినిమాలనే ఫ్యూచర్ అదే అండి ఫ్యూచర్ ఇస్ దేర్ అంటే ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ ఇప్పటికే కరోనా వల్ల కానీ లాక్డౌన్ వల్ల కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ యాక్చువల్లీ ఇంకో 5 ఇయర్స్ తర్వాత రావాలి కానీ ముందు వచ్చేసాం జస్ట్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్ అప్పుడు ఎంటర్టైన్మెంట్ చూసిన అలవాటు ఆడియన్స్ అలవాటయ్యారు సెట్ ఆఫ్ వరల్డ్ సినిమాకి అలవాటయ్యారు మీకు మనీ హైస్ట్ లాంటివి కానీ లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ఉండే కాదు అలాంటివి బాగా చూసారు సో దే గాట్ యూస్ టు ఇట్ అండ్ ఫ్యూచర్ వెబ్ సిరీస్ అండ్ వర్క్ వైజ్ ఎఫర్ట్ ఈస్ సేమ్ సేమ్ ఎఫర్టే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు ఫిలింకి దానికి బట్ ఫ్యూచర్లో మీకు యాజ్ ఎన్ యాక్టర్గా మీకు బాగా టైం దొరుకుతుంది అక్కడ మీకు ఒక 8 ఎపిసోడ్స్ ఉంటాయి వెబ్ సిరీస్ అంటే ఫిలిం అంటే మీకు 2-3 సీన్స్ ఉంటాయి అందులో ప్రాబ్లీ 1-2 సీన్స్లో మీరు ప్రామినెంట్గా కనపడతారేమో వెబ్ సిరీస్ అలా కాదు మీకు టైం ఉంటుంది యాజ్ అ క్యారెక్టర్ బిల్డ్ స్క్రీన్ టైం ఉంటుంది క్యారెక్టర్ టైం ఉంటుంది నువ్వు క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు గ్రాడ్యువల్గా దాన్ని ఒక గ్రాఫ్ వేసుకోవచ్చు అండ్ మచ్ టఫర్ వెబ్ సిరీస్ చేయడమే టఫర్ యాజ్ అన్ యాక్టర్ ఎందుకంటే మీరు ఒక 8 ఎపిసోడ్స్ అంటే 8-40 మినిట్స్ మీరు దగ్గర దగ్గర హోల్డ్ చేయాలి యాజ్ అన్ యాక్టర్ ఇంకా టఫ్ మీకు సినిమాకి వచ్చేసరికి ఏంటంటే మీకు సో మెనీ థింగ్స్ మీకు యాడ్ ఆన్ అవుతాయి ఎక్కడో క్యాన్వాస్ పెద్ద ఫిలిమ్స్ చేసేటప్పుడు అదర్ యాక్టర్స్ అండ్ ఆల్ ఇక్కడ అలా కాదు మీరు పర్ఫామ్ చేస్తేనే యువర్ అరౌండ్ సో ఇట్స్ మచ్ టఫర్ దాన్ ఫిలిమ్స్ యా సో సార్ మీరు దాదాపు 2 మూవీస్లో హీరోగా చేశారు సారే వీరాజు ఇట్లా సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి అది చేసిన తర్వాత మళ్ళీ సి నేను విక్రమార్కుడు చేసిన తర్వాత ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కిరీడం అజిత్ గారి సినిమా చేస్తే 1 ఇయర్కో 2 ఇయర్స్కో సారే వీరరాజు అనే ఫిలిం ఆ ఒక్కడ అనే ఫిలిం 2 వచ్చాయి అంటే ఇప్పుడు అగైన్ మీరు అడిగే అది కరెక్టా రాంగ్ అంటే ఆ టైంకి హీరో వచ్చాను నేను చేయకపోతే ఇప్పటికీ బాధపడేవాడినేమో నేను ట్రై చేయలేదు ఏంటని సో చేశాను ఇట్ డింట్ వర్క్ దెన్ ఐ రియలైజ్డ్ సి ఎందుకో ఇది రాంగ్ ట్రాక్ అవుతుంది ఫర్ యూ ఫర్ మీ నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదేమో నాకే అనిపించి ఐ సెడ్ ఐ వోంట్ బి డూయింగ్ ఎనీ దాని తర్వాత కూడా సారాయి వీరాజ్ తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాను నన్ను ఐ సెడ్ నో వచ్చాయి ఐ సెడ్ నో ఎందుకంటే నాకు ఎక్కడో క్యారెక్టర్ యాక్టర్ ఈ విలన్ కొంత సేఫ్ అనుకోవచ్చు ఎందుకు రిస్క్ అనుకోవచ్చు ప్రాబ్లీ నేను ఫుల్ ఫ్లెజ్గా రిస్క్ చేసి ఉండకపోవచ్చు బట్ ఓకే ఐఎమ్ హ్యాపీ ఆ డెసిషన్ మంచి డెసిషన్ అని చెప్పేసి నేను కాకపోతే ట్రై చేయలేదు అనుకోండి అది ఆ రిగ్రెట్ ఎప్పటికీ ఉంటుంది అది అప్పుడు వచ్చింది కదా ట్రై చేయలేదు ట్రై చే అనేది ఉంటుంది కాబట్టి సో అది చేశాను వెంటనే ఐ టుక్ ఏ డెసిషన్ వద్దు క్యారెక్టర్ యాక్టర్స్ అక్కడ నుంచి మళ్ళీ మీరు ఫ్రెండ్ రోల్స్ విలన్ రోల్స్ అన్ని చేసుకుంటూ వచ్చేసాను ప్రాబబ్లీ అక్కడే ఉంటే ఏమీ తెలిసేది కాదు బట్ డెఫినెట్గా క్యారెక్టర్ రోల్స్ ఇచ్చేయడం వల్ల ఇంతకాలం ఉన్నాను అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను సో మీ ఈ కంప్లీట్ జర్నీ ఆఫ్ 25 ఇయర్స్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చాలా ఉంది అని మేము విన్నాం యువర్ వైఫ్ ఆల్సో సపోర్ట్స్ అ లాట్ అని టెల్ అస్ అబౌట్ లైక్ హర్ రోల్ ఇన్ యువర్ లైఫ్ సీ గ్రోత్ యువర్ ఫ్యామిలీ ఇస్ టాప్ ప్రయారిటీ అండి యువర్ వైఫ్ యువర్ కిడ్స్ యువర్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు సినిమాలు ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అదే లైఫ్ కాదు యువర్ బిగ్గర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్
యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ టు టేక్ కేర్. సినిమా నా ప్రొఫెషన్. సో యా, మై వైఫ్ శ్వేత మేజర్ రోల్ ఉంది తంది. సి, నేను బాగా లేజీ యాక్చువల్లీ. ఓకే, బాగా. సో షీ అంటే తను జిమ్కి పంపించిన రీజన్ తనే. నేను జిమ్ వెళ్ళిన రీజన్ నా వైఫే. సో యా, సో మెనీ థింగ్స్. షీ టేక్స్ ప్రాపర్ కేర్ ఆఫ్ మై ఫుడ్, వాట్ ఈట్ వాట్ నాట్ ఈట్. ఐ బికాస్ ఆఫ్ ఆర్ ఐ గెట్ రిడ్ ఆఫ్ సమ్ హ్యాబిట్స్ అంటే కొన్ని లేసాను. ఐమ్ క్లీన్ నౌ. సో ఏంటంటే, సి ఇట్స్ ఆల్ అంతా ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ఫ్యామిలీ అండి. యువర్ పిల్లలు, వైఫ్ అండ్ ఆల్. సో దే ఆర్ గుడ్, వీఆర్ గుడ్, అంతే. షీస్ పర్స్యూయింగ్ హర్ ఫ్యాషన్ డిజైనింగ్ అని మాకు. యా, అంటే సి ఆన్ అండ్ ఆఫ్ షీస్ ఇన్ టు ఇట్. బట్ యా, మెయిన్లీ లైక్ షీ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్ అండ్ పిల్లలు. నేను నన్ను చూసుకుంటాను. కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్ అయితే మీరు. యా, యాజ్ ఆఫ్ నౌ. వెరీ నైస్. ఐ విల్ బి. ఐ మీన్, యాజ్ ఆఫ్ నౌ ఇస్ ఎ రాంగ్ వర్డ్. స్టే బ్లెస్డ్. యా. సో ఇప్పుడు మీరు మూవీస్ కాకుండా, are you interested in investing anything in anywhere, or meer inga vere vere kuda, like, see, for example, probably investing part I am not sure. Mm-hmm. See, as long as I'm doing good here. Mm-hmm. Ante em avutha entandi, as a creative ante actor ne kada evaranna gaane, you get into numbers, nu invest chesavu, nee dabbulu enti yoste andulo padipey unte ekkado idu oka enta led anukona kontha art form e idi aa numbers gimbas ekku aalochistunte idu avutundem an feeling. అండ్ నా ఫీలింగ్. సో వెన్ యూ, నేను ఇంక ఇందులో 100% చేయలేదు యాజ్ అన్ యాక్టర్. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సో లెట్ మీ కంప్లీట్ దిస్ ఫస్ట్, దెన్ దాని తర్వాత వేరే వాటికి వెళ్ళొచ్చు. కరెక్ట్ కదా. సో ఇందులో నో ఐడియా, నో ఐడియా, నో నో. అంటే ఐడియాస్ అయితే ఉన్నాయి, కానీ యాజ్ ఆఫ్ నో అందులోకి వెళ్ళాలని లేదు నాకు. అసలు మీరు ఇందులో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది ఇంకా యాక్టింగ్ దాంట్లో. ప్లేసెస్ మీరు, హూ ఇస్ యువర్ రోల్ మోడల్, లైక్ విలన్, ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళల్లో మీకు బాగా ఓటీటీలో కానీ హిందీలో చూసుకుంటే ఇర్ఫాన్ ఖాన్. ఇర్ఫాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ టెరిఫిక్ యాక్టర్, బ్రిలియంట్ యాక్టర్. ఫాద్ ఫాజిల్ ఇన్ రీసెంట్ టైమ్స్, టెరిఫిక్ జాబ్ ఆవేశం కానీ అన్నీ అన్నీ వెరీ గుడ్. మన తెలుగుకి ఎప్పటికీ అన్నీ ఆల్వేస్ ఆల్ టైమ్ మోహన్ బాబు గారు, కోట గారు. సో మీరు ఒక డ్రీమ్ రోల్ ఏమైనా అనుకున్నారా? అంటే ఒకటి ఏదైనా ఇలాంటి ఒక రోల్ మీరు చూసిన సినిమాల్లో విలన్లుగా చేశారు వేరే వేరే వాళ్ళు. సో ఇలాంటి ఒక రోల్ నాకు వచ్చి ఉంటే బాగుండే. చాలా అనుకుంటా ఉండే, నేను చేస్తే బాగా చేసేవాడిని అనుకుంటా. థింగ్ దట్ యు ఫెల్ట్ ఐ విష్ ఐ రియల్లీ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్. సి, అలా పట్టిక చెప్పాలంటే పుష్ప ఫాద్ ఫాజిల్ రోల్. ఓకే, నేను బాగా చేసేవాడిని ఫీలింగ్ నాకు. సి, ఇట్ హ్యాస్ టు బి దేర్. మీరు మీకు అది ఉండాలి. అలా అలా చాలా రోల్స్ ఉన్నాయి నాకు. నేను ఇంకా బాగా చేసేవాడిని నేను ఇంకా పెట్టుకుంటే అని. అది మీకు ఎప్పుడైతే మీకు అది అనిపించడం మానేసిందంటే యువర్ లాస్ సమ్వేర్. నాకు చాలా రోల్స్ అనిపిస్తుంటాయి నేను ఇంకా బాగా చేద్దాం అని. చేస్తామా లేదా అనేది అగైన్ తర్వాత సంగతి, బట్ అట్లీస్ట్ నాకు అనిపిస్తూ ఉంటాయి. డెఫినెట్గా చేయగలం కూడా. యాక్టర్ మీరు ఎటువంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు టు గెట్ ప్రెప్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ అప్ రోల్స్? ఏవైనా సరే, మూవీ టు మూవీ వర్క్ చేస్తారా, జనరలైజ్డ్ ఏదైనా ప్రాసెస్? మూవీ టు మూవీ. ఏమవుతుందంటే మాకు ఎట్ ఎ టైమ్ ఒక 4-5 ఫిల్మ్స్ జరుగుతూ ఉంటాయి ఎట్ ఎ టైమ్. సి, మూవీ టు మూవీ, షార్ట్ బై షార్ట్. డైరెక్టర్కి ఏం కావాలి, మనం ఏమి యాడ్ చేయగలం అందులో, ఆయన వెదర్ ద డైరెక్టర్ ఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ కాంప్లికేట్ చేయను. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్, ఎందుకంటే టోటాలిటీ డైరెక్టర్కే తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా మన రోల్ వరకే తెలుస్తుంది, బట్ ద హోల్ టోటల్ సినారియో డైరెక్టర్కే తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్టర్ హ్యాపీ, నేను హ్యాపీ కైండ్ ఆఫ్ యాక్టర్. ఒక యాక్టర్గా వాట్ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఆర్ ఎనీ వన్ కెన్ ఫేస్? సి, యాక్టర్గా కాదండి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ యాక్టర్స్కి, ఇప్పుడున్న ఎక్స్పోజర్కి, వరల్డ్ సినిమాకి అండ్ ఆల్, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ మీకు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. చూసారా, సి, నేను 2000లోనూ అప్పుడప్పుడు ఎనీ యాక్టర్ అంటే 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేస్తే వర్కౌట్ అవ్వదు. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఎమోషన్ మారింది జనాల్లో. ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యే విధానం మారింది. బయటే మనం యాక్టింగ్ చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా, బయట జరిగేదే యాక్టర్. మనం బయట జరిగేది ఎలా రియాక్ట్ అవుతారో అది ఎంతో కొంత ఆ రిఫ్లెక్షనే సినిమా. వైస్ వర్సా, సినిమాలో కొంత జరిగేది అట్. సో అన్లెస్ అంటిల్ యూ డోంట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, ఎక్కడో చూసి ఎక్కడో నువ్వు రియాక్ట్ అయ్యే విధానంగా అప్గ్రేడ్ చేసుకోకపోతే యుల్ బి గాన్. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ టు అడాప్ట్ టు థింగ్స్. సస్టైనబిలిటీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో సస్టైన్ అవడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ యాక్టర్స్. సో ఫ్యామిలీ లైఫ్ ఇదన్నీ బ్యాలెన్సింగ్ ఒక యాక్టర్కి ఎంత కష్టం? అండి, సి, మీకు ఇష్టమైన వాటికి, మీ ప్రయారిటీకి, మీ ప్రయారిటీస్కి టైం లేదంటే నేను నమ్మను. ఓకే, యూ కెన్ టేక్ టైం.
దేర్ ఇస్ ఆల్వేస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ అయి ఉండాలి. నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే టైమ్ ఈస్ ఆల్వేస్ దేర్. అవును, లేదనుకుంటే మీరు వద్దనుకుంటే మీకు ఎప్పటికీ టైం ఉండదు. ఐ హర్డ్ యువర్ బిగ్ ఫుడీ, అది నిజమే? అయ్యా ఒకప్పుడు బాగా అండి, ఇప్పుడు కొంచెం తగ్గించి కట్టాలి చేస్తున్నాను. యూ లైక్ టు కుక్ అండ్ ఆల్? నాట్ మచ్, బట్ యా మొన్న ఈ కరోనా దెబ్బకి కొంచెం అయి కూడా తెలుసుకున్నా. ఓకే ఓకే. సో మీరు ఫుడ్ బిజినెస్ కూడా చేద్దామని ఒక ఆలోచన ఉంది. హౌ ఇట్ గోస్? ఇట్ స్టిల్ దేర్. ఓకే ఓకే. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫ్యూచర్ ఎండెవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ అన్ని ప్రాజెక్ట్స్లో మీకు చాలా మంచి పేరు వచ్చి మీరు ఏదైతే జెండా పాద్దాం అనుకున్నారో అది త్వరలోనే పాతాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీ ఫుడ్ బిజినెస్ కానీ ప్రతి మీరు అడుగుపెట్టిన ప్రతి దాంట్లో సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సో మచ్.